కడపలోని ఐసీడీఎస్పీడీ పద్మజ పొద్రుటూరు రూరల్కు చెందిన సీడీపీఓ నిర్మలాదేవి చాపాడు మండలం సూపర్వైజర్లు శారదమ్మ సుబ్బారత్నాలు అవినీతి పరులని మైర్కూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అధికారులు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పంపిణీ చేస్తున్న సరుకులను స్వాహా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పనికిమాలిన డిపార్ట్మెంట్ ఇంకొకటి లేదని విమర్శించారు. చాపాడు మండలానికి కొత్తగా సూపర్వైజర్ గా నియమించిన సుబ్బారత్నాలు విషయం తమకు ఎందుకు చెప్పలేదని ఎంపీపీ లక్ష్మయ్య సీడీపీఓ నిర్మలాదేవిని నిలదీశారు. సూపర్వైజర్ల దొంగచాటుగా సరుకులను చిన్నారుల తల్లిదండ్రులకు బాలింతలకు ఎందుకు ఇస్తున్నారని అడిగారు. ఇక మీదట సర్పంచ్ ఎంపీటీసీల ద్వారా పంపిణీ చేయాలని కోరారు. చీయపాడు గ్రామ ఎంపీటీసీ సభ్యుడు శ్రీయారెడ్డి, బాలనరసింహారెడ్డి, తహసీల్దార్ జ్యోతి, రత్నకుమారి ప్రజలకు సేవ సరిగా చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఐ సుబ్బారావు వీఆర్ఓలు ప్రజలకు సర్టిఫికేట్లు ఇవ్వడంచే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద గ్రామాలలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను తమకు ఎందుకు తెలపలేదని ఏపీఓ పద్మారాణిని బాలనరసింహారెడ్డి ప్రశ్నించారు. గ్రామాల్లో నిర్మించిన సిమెంట్ రోడ్లకు కొన్ని కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉందని ఆయన పంచాయతీరాజ్ ఏఈ పుష్పలతను అడిగారు. కాంట్రాక్టర్లు అప్పు చేసి రోడ్లు నిర్మించి చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల విషయంలో కొత్త విద్యా విధానాన్ని చెప్పారు కదా, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ చేయించుకుని చెప్పాలి. అవి మరియు బయట వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఆ పిల్లలకు నోట్ బుక్స్ దగ్గర నుంచి సాక్స్ షూస్ బ్యాగ్ అన్ని రెండు దేనికి ప్రతి కూడా ఇస్తున్నారు. అది ఒకటే కాకుండా వారానికి 5 రోజులు ఎక్కువ ఇస్తున్నారు. మనం ఎన్నో రోజులు చూస్తున్నాం వారానికి 5 రోజులు చెప్పినట్టు మంచి పోషకాలు పిల్లల ఆరోగ్యాన్ని చదువులు బాగా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రాసెస్. అటువంటి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రం ఆలస్యంగా తీసుకొని చేయాలని ప్రతిపాదన చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా అక్కడికంటే మించి చేపాటు ఎంపీఎస్లో సిబిఎస్ఈ కోర్సులో పెట్టాలని చెప్పినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. మరి అది ఇక్కడ పెట్టినా దానివల్ల ఏ కార్పొరేట్లో ఏ హైదరాబాద్లో ఏ పబ్లిక్ స్కూల్స్లో పోవాల్సిన అవసరం లేకుండా అక్కడ వాళ్ళు చెప్పి సిబిఎస్ కొడితే ఇక్కడే మనకు అందుబాటులో విధంగా చర్చించడం జరిగింది. అదేకాదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇక్కడ జూనియర్ కాలేజ్ కూడా ఒక రాబోతా ఉంది. అది కూడా జూన్ జూలైలో జూనియర్ కాలేజ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. కాబట్టి విద్యా వ్యవస్థలో అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఇక్కడ చూస్తున్నాం.